సో ఈ రకంగా తెలంగాణ అనేది ఎంత స్ట్రగుల్ తో వచ్చిందో అందరికీ తెలుసు. కానీ ఒక రాంగ్ పర్సన్ చేతిలోకి తెలంగాణ అని ఒక అందమైన నేల, అందమైన రాష్ట్రం ఆయన చేతిలోకి. నేను చాలా ఎడిట్ చేసి చెప్తున్నాను, నేను చాలా విషయాలు చెప్పాలి. ఈ రకంగా ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని వెనుకోట్లు అని ఐ డోంట్ కేర్. కానీ తెలంగాణకు వేలు జరగాలన్నది ఒకే ఒక ఆలోచన. ఇవాళ భారతీయ జనతా పార్టీ మళ్ళీ నా ఇంటికి నేను వచ్చాను. నేను ఎందుకంటే ఒక క్రమశిక్షణ పార్టీ చేయగలుగుతుంది ప్రజలకు నమ్మకం నాకు ఉంది. ఇప్పటికీ ఆ రోజు మిస్ అయింది తెలంగాణలో. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు మేలు చేసి పరిపాలన అన్నది ఇలా ఉంటుంది, అభివృద్ధి అన్నది ఇలా ఉంటుంది అన్నది మన భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా చెప్తుంది, చూపిస్తుంది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో ఇవాళ మేమందరం కలిసి పనిచేయడం జరుగుతుంది. నిన్న నా 25 ఏళ్ళు కంప్లీట్ అయింది. సో ఇంకా పనిచేయడానికి శక్తి ఉంది. నా ఒంట్లో ఊపున్నంత వరకు తెలంగాణకి పని చేయాలి, తెలంగాణకు వేలు చేయాలి. కేసీఆర్ అన్న ఒక వ్యక్తిని ఆయన అధికారం తెలుపుకోవాలి. ఎందుకంటే ఒక తెలంగాణ ముసుగుతో వచ్చి ఇవాళ దోపిడీ చేసి కరప్షన్ చేసి డబ్బు గుంచుకుంటున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్స్. ఇది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. అందుకే అందరం కలిసి కుటుంబ వర్గంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీసుకురావాలి. కొంచెం ఎక్కువ కష్టపడాలి. కష్టపడడానికి మా నాయకులు అందరూ రెడీగా ఉన్నారు. అదేవిధంగా కార్పొరేటర్లు కానీ, కార్యకర్తలు కానీ, స్థానిక నాయకులు కానీ, డిప్యూటీ కానీ, ఎంపీసీ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, మా అందరూ ఈ ఒక్కసారి గట్టిగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారం వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒక మహిళగా ఇన్ని కష్టాలున్నా నేను బాధపడలే, వెనక్కి వేయలే, ముందు వేసుకుంటున్నాను. ఆయన కొడుతున్నారు, తిడుతున్నారు, వెళ్ళిపోటు పొడుస్తున్నారు, తీసి కూడా నేను భయపడలేదండి. వండిదాన్ని చెగ వండిది. నేను ఒక అనుకున్నానంటే అది సాధించేవారు నిద్రపోను. ఆ రోజు తెలంగాణ వరకు మాట్లాడుతుంటే రాదు అని నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు నోరు మూసుకునేవాళ్ళ దేవర ఐటమ్ మాట్లాడు. ఇవాళ తెలంగాణ మీద ప్రేమ కాదండి, తెలంగాణలో ఉన్న సంపద కోసం మాట్లాడుతున్నారు తెలంగాణ. ఇదే మనుషులు ఆ రోజు ఒక్కడి సపోర్ట్ చేయలేదు తెలంగాణ కోసం. మేము చెడ్డవాళ్ళమే, కానీ మేము బాధపడలేదు. అందుకే ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ నేను కోరేది ఒకటే ప్రజల్ని, ఒకే ఒక విషయం నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రజల రైట్ టైం. ఇప్పుడు మీరు డిసిషన్ తీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటున్నారంటే మరొకసారి కేసీఆర్ కి అధికారం ఇచ్చారంటే, మరొకసారి కేసీఆర్ కి అధికారం ఇచ్చారంటే ఎవరు బతకలేరు. అంత భయంకరమైన కరెక్టర్ కనపడదు. కింద చాప కింద నీళ్ళలాగా నరుక్కుంటూ, చెట్లు నరుక్కుంటూ వచ్చేస్తుంటాడు. అలాంటి విషయమైన మనిషి కేసీఆర్. అందుకే ప్రజల రిక్వెస్ట్, వాళ్ళు ఇక్కడ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసి నేను ఎప్పుడు మీకు ఉపకారం చేస్తాను కానీ అపకారం చేయలేదు ప్రజలగా. అపకారం చేసింది కేసీఆర్. ఇద్దరు ఎంపీలు పార్లమెంట్ లోకి వెళ్ళిన ఒక వెళ్ళిపోయారు, ఒక మంచిగా మీరు చివరి దాకా మీకోసం కొట్లాడండి. ఇప్పటికీ నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మంచిదని డబ్బు ఉన్నవాడు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, కింద అట్టడుగు ప్రజలు కావచ్చు, ఆ ఏముందిలే కేసీఆర్ ఏదో ఒక ఓటుకి డబ్బు ఇచ్చేస్తారు, మందు పోసేస్తారు. ఇది కాదండి జీవితం, ఇది కాదు మీ జీవితం. రేపు మీకు మీ కిందకి బాంబు పెట్టే పరిస్థితి వస్తుంది కేసీఆర్. మీ యొక్క భూములు డబ్బు ఉన్నవాడు కావచ్చు, మధ్యతరగతి వాడు కావచ్చు, కింద కావచ్చు, ధరణి పేరుతో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఒక నిమిషం ఆలోచించి మీ పేరు మీద ఇంత భూమి కూడా లాగేసుకుంటాడు, ఇప్పుడే అయిపోతుంది. రేపు ఏ దేంట్లో మీరు బతుకుతారు, ఎలా బతుకుతారు? ఇవాళ మీకు ఏదో పెన్షన్ ఇస్తున్నాడు, డబ్బు ఇస్తున్నాడు అనుకుంటున్నాడు, ఇదే రాష్ట్రం. ఇంక కూడా లేదు. కానీ మాటలతో, మాయ మాటలతో చెప్పి మిమ్మల్ని ఎన్నికలకి లాగేసుకుంటాడు, ఇంకేదో కొత్త సిబ్బంది తీసుకొచ్చి మిమ్మల్ని మోసం చేయడానికి రెడీ అవుతున్నాడు. అందుకే చెప్తున్నాను కేసీఆర్ మాట వినొద్దు, ఇంక వినొద్దు. 2 సార్లు అధికారం ఇచ్చి మోసం అయ్యారు. ఈసారి కళ్ళు మూసుకొని నాయకులు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, భారతీయ జనతా పార్టీ అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమంటే అనేక పార్టీలో చాలా మంది నాయకులు లేరు, 2014 ముందు కూడా చాలా మంది నాయకులు లేరు, కానీ మరి కేసీఆర్ పార్టీ రాలేదా? సరే ఏంటంటే ఉద్యమం వల్ల వచ్చి ఉంటాడు. ఓకే, ఉద్యమం వల్ల వచ్చి ఉంటాడు. ఇంకా చాలా మంది పార్టీలు కూడా, నాయకులు లేని పార్టీలు కూడా అధికారంలోకి వచ్చినాయి. అదేవిధంగా నాయకులు లేరు, వాళ్ళు లేరు, ఇవన్నీ ఆలోచించి పక్కన పడేటప్పుడు కమలం చూడండి, భారతీయ జనతా పార్టీని చూసి
విత్ఇన్ ఓటు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి ఒక్కసారి తీసుకొస్తే డెఫినెట్ గా వేలు చేస్తాని మీ రాములమ్మగా నేను చెప్తున్నాను. మీరు మోసపోవద్దు, మీరు బాగుండాలనేదే నాకు తప్పన, ఎందుకంటే నేను ఆశించిన ఏం లేదు. కాబట్టి ఈ యొక్క మంచి రోజు వాళ్ళందరూ వచ్చారు మా యొక్క కార్యక్రమం.